హలో, ఎక్కడ ఉన్నారా? ఇదేమా వార్తలు చదువుతున్నా? ఏం వార్తలు స్వామి, ఏ అంత తేడా కొడుతుంది? ఎవరు తేడా కొట్టిద్దామా? మనకు తెలిసినాయి కదా ఫస్ట్ కాంచి. తెలిసిందంటే మనం అనుకున్నది ఒకటిగా వేరుగా. మనం అనుకున్నది ఒకటంటే మనం అంటే మన ఊరి గురించి తెలుసుగా, ఎందుకంటే ఈసారి ఎలక్షన్లు అవి చాలా గట్టిగా ఉంటాయి. ఎవరు ఓడిపోయినా వాళ్ళ తర్వాత ఫ్యూచర్ అనేది ఉండదు. అవును, అందుకని చెప్తే ఈరోజు ఇద్దరు కలిసి ప్రెస్ మీద పెట్టారు కదా. అది పెట్టిన నుంచి ఒకటే గందరగోళంగా ఉంది మనోళ్ళు. అసలు మనోళ్ళు అదే కాదు, మనోళ్ళు బాధ. ఇప్పుడు అనుకున్నది అయి ఉంటే ఒక ఇబ్బంది లేదు. మనం అనుకుంటున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయినాయి కదా. కమ్మనాయాళ్ళు కాపు నాయాలు అసలు కలవకూడదు మామా. కలగకూడదు అనే ఫస్ట్ నుంచి మన ప్లాన్. ఇప్పుడు ఫస్ట్ లో ఎవరిని చేసాం టార్గెట్ మనం చంద్రబాబు చేసాం. తర్వాత చంద్రబాబు నుంచి వాళ్ళ కొడుకు ట్రాన్స్ఫర్ అయ్యాం. కొడుకు నుంచి చంద్రబాబు ఇంట్లో వెళ్ళాం, వాళ్ళ వైఫ్ గారు, వాళ్ళ భార్యని తిట్టాం, వాళ్ళ కోడలు తిట్టాం, అది అయిపోయింది. పవన్ కళ్యాణ్ పడ్డాం అనుకో, పవన్ కళ్యాణ్ ఎవరు లేరు. ఎందుకంటే వాడు మూడు పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని తిట్టినా ఎవరు పట్టించుకోరు. అసలు వాళ్ళు ఎవరు పట్టించుకోడు. మరి ఇప్పుడు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏం చేయాలి తెలుసా? నీకు తెలిసిందా? నాకైతే తెలిసింది. మరి నాకేం తెలియదు, కొద్ది కొద్ది తెలిసింది కానీ అంత తెలియదు. నీకు ఫోన్ చేస్తామని చెప్పారని నీ ఫోన్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఎనజెండగా చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్నా ఉన్నాడు. వాళ్ళ కూతురుకి ఆల్రెడీ రెండు మూడు పెళ్ళిళ్ళు జరిగినాయిగా. అవునవును, అయింది అయింది. అందుకని ఇప్పుడు ఆమెని వాళ్ళ భార్యని వీళ్ళని టార్గెట్ చేయాలన్నమాట. మనం టార్గెట్ చేసుకొని బయట తేవాలంటావు. అట్లా చేస్తే దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చిరంజీవి గారు పోయి పవన్ కళ్యాణ్ చెప్తారు ఖచ్చితంగా, వద్దు ఇలా టార్గెట్ అవుతున్నా కలవద్దు. కలిస్తే ఏమన్నా కలిస్తే మన పని అయిపోయినట్టు. ఇంకా మనన్న అసలు వల్ల కూడా కాదు ఇంక గెలవటం. 175 కాదు ఇప్పుడు కలవడం పక్కా అనే కాదు మన వాళ్ళు. ఇప్పుడు మనకు ప్రెజర్ పెట్టేది అంతేగా. ఇప్పుడు మనం చాలా చేయాలి, చాలా పనులు. ఇప్పుడు కొన్ని ట్విట్టర్లో కానీ చేస్తే కానీ రావు. కొన్ని ఫేక్ అకౌంట్లు కొన్ని వేలలో చేయాలి మా. ఇప్పుడు ఫేక్ చేయాలి మరి, అందుకే కదా. వీళ్ళు గెలిచారంటే ఈ చంద్రబాబు వచ్చారంటే ఆయన ఎంతో మనం నిర్ణయుడు. అదే మనోడు ఇచ్చాడు మన జగన్ అన్న. అధికారం అంది ఎంత కావాలంటే అంత దోసుకోవచ్చు. పై పైన చెప్పేయడం వెనక చేయడం అంతే. మరి ప్రచారం చేసుకోవటం లోపల గాజేస్తూనే ఉండాలి. ఇప్పుడు మాకు 4-5 ఇల్లు పట్టాలు ఇచ్చిండ్రా, మరి ఎవరికి తెలియదాడా? మరి అంతేలే, కష్టపడ్డ వాళ్ళు నెక్కింది. మరి మరి ఆ మాత్రం ఆయన కోసం నేను వచ్చే ఆ మాత్రం చేయబోతే ఇంకెందుకు? ఇప్పుడు ఎన్ని పోస్టులు క్రియేట్ చేయాలి చెప్పు. దాని మీద ఉన్నాయి మామ కొన్ని లేడీ అకౌంట్లు, కొన్ని కమ్ అకౌంట్లు, కొన్ని కాపు అకౌంట్లు చేసుకుని. ఇప్పుడు కాపు కమ్మకి గొడవ పెట్టాలి అంతే కదా? అంతే. వాళ్ళిద్దరిని విడగొట్టేస్తే మన మన అన్న సేఫ్. అంతే, వాళ్ళిద్దరు కలిస్తే మాత్రం మనం ఉండం రా, మనం బతకం. మనోడు మాట ఇప్పుడు ఎత్తున్నావు బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళ గడ్డం ఆడి మోడీ గారికి కాళ్ళు పట్టుకోవడానికి సరిపోయింది మనోడు. చంద్రబాబు నాయుడు వాడు కలిసింది అనుకో. ఇప్పుడు ఈ రోజు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? అందరితో మాట్లాడాను, ఫోన్లు కూడా చేశాను, నేను పిలిచాను, అందరు సానుభూతి ఉన్నారండి. ఇప్పుడు వాడు మోడీ గారు వాడు కలిస్తే మనోడికి మూడో రోజు పోయి లోపల కూర్చుంటాడు. ఇంకా మరి ఇంకా తప్పదు, మరి అన్న చేసినా అటు ఉంటాయి. మరి అప్పుడు మనోళ్ళు ఇప్పుడు ఎలా ఫైర్ అవుతున్నా, అప్పుడు మనోళ్ళు అందరూ ఒక్కొక్కరు పోయి అన్న చంద్రబాబు నాయుడు వెనకాల తిరిగేస్తారు. ఇంకా రెడీగా రావాలి కొన్ని కుక్కలు. ఎలా అది కాదు మామా, చాలా మంది ఉన్నారు. ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవకూడదు. అది కలవకూడదు అంటే ముందు మెగాస్టార్ ని ఏ చేయాలా? మెగాస్టార్ వల్ల ఫ్యామిలీ మీద పడ్డాం అనుకోండి మనతో పోయి. అవును, మన దెబ్బకి వాళ్ళే సద్దు మణుగుతారు. వాళ్ళే సద్దు మణిగి తర్వాత ఆయన వెళ్ళి మాట్లాడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఆ గ్రూప్ లో ఉన్నా వైసీపీ గ్రూప్ మన మెయిన్ గ్రూప్ లో ఉన్నా ఉన్నా. సరే దాంట్లో ఇన్స్ట్రక్షన్ వస్తాయి కానీ చూడు. చూస్తా ప్లాన్ స్ట్రాటజీ నాకు కొద్దిగా చేయండి వాట్సాప్. నువ్వు ఉండేస్తా ఫోన్ కలవట్ల అసలు నీది. ఉంటా ఉంటా, నేను అందులో రెడీ చేస్తాను పోస్టర్లు అవి. సరే సరే సరే, బాయ్ మరి. బాయ్ ఉంటాను.